ప్రకాశం జిల్లా దొనకొండలోని రైల్వే క్వార్టర్స్ లో వేయించేసిన శ్రీ లక్ష్మీదేవి అశ్వత్థ నారాయణ స్వామి కళ్యాణ వేడుకను సిహెచ్ వెంకటరావు పద్మ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రావి చెట్టు వేప చెట్టుకు వివాహం జరిపించడం ద్వారా అంతా మంచి జరుగుతుందని, శ్రీరామనవమి అనంతరం ఈ కార్యక్రమం నిర్వహిస్తారని పురోహితులు మణిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల ప్రజలు మరియు భక్తులు కరోనా నియమాలు పాటిస్తూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ అనంతరం సిహెచ్ వెంకటరావు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. దొనకొండ మండల దొనకొండ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి తెలియజేయమనగా, నిన్న శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత రైల్వే క్వార్టర్స్లో వేయించేసినటువంటి శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి రావి చెట్టుకి వేప చెట్టుకి అనగా లక్ష్మీదేవికి అశ్వత్థ నారాయణ స్వామికి ఈరోజు అందరి గ్రామ ప్రజల సమక్షంలో స్వామివార్లకి కళ్యాణం చేయడం జరిగింది. కావున గ్రామంలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కళ్యాణానికి వేయించేసి యథాశక్తిగా కాయకర్పూరం అన్ని సమర్పించి భక్తి శ్రద్ధలతోటి పాల్గొన్నారు. కళ్యాణానికి కూర్చున్న దంపతులు సర్వేయర్ వెంకట్రావు గారి దంపతులు కూర్చున్నారు. ఈ యొక్క కళ్యాణము దిగ్విజయంగా జరిగింది. కాబట్టి జరిగిన తర్వాత వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమము నిర్వహించారు.